ప్రైస్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమున మీ అందరికీ వందనములు. మరొక ప్రశస్తమైన దినాన్ని దేవుడు మన జీవితాల్లో దయచేసి ఆయన పాద సన్నిధిలో చేరి ఆయన శ్రేష్టమైన మాటలు ధ్యానించడానికి దేవుడు దయచేసిన ఈ చక్కని సమయాన్ని బట్టి, అవకాశమును బట్టి ఆ దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మీ అందరూ బాగున్నారని ఆశిస్తూ ఉన్నాను. ప్రభువులో వర్ధిల్లుతూ ఉన్నారని, వేరుపారి జీవిస్తూ ఉన్నారని, అంటకట్టబడి ఫలిస్తూ ఉన్నారని నమ్మి విశ్వసిస్తూ ఉన్నాను. మరి ఈరోజు ప్రభు నా మనసులో ఉంచినటువంటి మాటలు మీతో పంచుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడు అయిన దేవా, యేసయ్య, మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు రాజా. మరొక పర్యాయము మీ పాద సన్నిధిలోకి చేరిన ఆయన తండ్రి, మీ మాటలు ధ్యానిస్తూ ఉండగా జీవంతో కూడిన మాటలతో నాతో మాతో మాట్లాడండి. ఆత్మీయంగా మేము ఏ స్థితిలో ఉన్నామో పరిశీలన చేసుకుని వాక్యపు వెలుగులో మా జీవితాలను కట్టుకుంటాను కృప దయచేయండి. వాక్యం విత్తుతున్న నాపై మీ ఆత్మను కుమరించండి. నన్ను మీ సిలువు చాటును మరుగుపరుచుకొని నా ద్వారా బిడ్డలతో మాట్లాడమని ఈ వాక్యము మా వినికిలో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మా జీవితాల్లో, బ్రతుకుల్లో ప్రయోజనకరంగా ఉండనట్లు సహాయం చేయకొచ్చుమని ప్రార్థన యేసునామనడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మంచిది. మరి ఈరోజు ప్రభు నా మనసులో ఉంచినటువంటి మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించి ప్రోత్సహింపబడాల్సిందిగా వేడుకొంచి ఉన్నాను. ఈరోజు నా దేవుని వాక్యములో నుండి, నిత్యము తనని సేవించేటువంటి వారిని ఓదార్చే దేవుడు అనే వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మనము సేవించే దేవుడు, మనం ఆరాధించే దేవుడు, మనము అనేకమైనటువంటి శ్రమలు గుండా, ఇబ్బందులు గుండా, శోధనలు గుండా మనం వెళ్తున్నప్పుడు, మనను ఆ పరిస్థితిలో చూచి, మనల్ని ఎదుర్కొన్న పరిస్థితిని చూచి మన దేవుడు సంతోషించే దేవుడు కాదు, కానీ మన పరిస్థితిని బట్టి నిత్యము కూడా మనల్ని ఓదార్చే దేవుడు అని మనం తెలుసుకోవాలి. ఈనాడు కొన్ని సందర్భాల్లో మన కష్టాల్లో, మన ఇబ్బందుల్లో, మన యొక్క శ్రమలలో మనల్ని ఓదార్చడానికి మన యొక్క పక్కన మనకి సొంతమైనటువంటి వారు మన పక్కన ఉండేటువంటి వారుగా ఉండరు. కానీ మనము సేవించేటువంటి దేవుడు మాత్రము నిత్యము కూడా మనం ఎటువంటి శ్రమలు గుండా మనం వెళ్తున్నా సరే, మన శ్రమలంతట్లు కూడా ఆయన నిత్యము మనకి తోడుగా ఉండి మనల్ని ఓదార్చి మనని అభయమిచ్చి ఈ యొక్క విశ్వాస ప్రయాణంలో మనం కృంగిపోక, కృశించిపోక ముందుకు కొనసాగటానికి ఆయన నిత్యము కూడా మనకి తోడై ఉండి మనకి సహాయం చేసి మనని బలపరిచే దేవుడని మనం తెలుసుకోగలుగుతాం. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే తనని సేవించేటువంటి అనేక మంది భక్తులను, ఆది కాండం మొదలుకొని మరి ప్రకటన గ్రంథం వరకు మనకు కనబడేటువంటి అనేక మంది భక్తులు కూడా, మరి వారందరూ కూడా అనేకమైన శ్రమలు ఎదుర్కొన్నప్పుడు దేవుడు వారిని ఏ విధంగా మరి ఓదార్చాడో, ఏ విధంగా వారిని ఆదరించాడో ఆ మాటలు మనం చూడగలుగుతూ ఉంటాం. ఆయన మరి ముఖ్యంగా ఓదార్చడానికి దేవాది దేవుడు వాడేటువంటి మాట ఏంటంటే, భయపడకుడి, ఫియర్ నాట్ అనే మాట బైబిల్ గ్రంథంలో మనకి అనేకమైనటువంటి సందర్భాల్లో, మరి తన యొక్క సేవకులు, తన్ని సేవించేటువంటి వారు అనేకమైనటువంటి ఉపద్రవాలు గుండా వెళ్తున్నప్పుడు ఆ పరిస్థితులన్నింటిలో ఆయన మెల్లని స్వరము, మరి భయపడకుడి అనేటువంటి స్వరాన్ని మరి వారికి వినిపించి వారిని ధైర్యపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిగా ఈ రోజున ప్రియ దేవుని సంగమా, నీ జీవితాల్లో కూడా ఈ యొక్క విశ్వాస ప్రయాణంలో నువ్వు ఎదుర్కొన్నటువంటి ఆటుపోట్లు చూసి నువ్వు కూడా కృంగిపోయి, కృశించిపోయి, నీరసిల్లిపోతూ మరి ఈ యొక్క విశ్వాస యాత్ర నుంచి మరి వెనుతిరిగే వ్యక్తిగా ఉండాలని నువ్వు ఆశపడుతున్నావేమో, ఆ రీతిగా ఆలోచనలు చేస్తున్నావేమో, ఈరోజున ఈ మాటల ద్వారా దేవుడు మరలా మిమ్మల్ని ప్రోత్సహించాలని, మిమ్మల్ని ఓదార్చాలని, మిమ్మల్ని బలపరచాలని, ఈ యొక్క సేవకులందరికీ, ఈ యొక్క భక్తులందరికీ ఏ విధంగా దేవుడు తన యొక్క హస్తాన్ని చాపి వారి పట్ల ఏ విధంగా అభయాన్ని దయచేసి ఓదార్చి ఎలాగా బలపరిచి ముందుకు నడిపించాడో, అదే రీతిగా మిమ్మల్ని కూడా బలపరచడానికి ఆయన ఆశపడుతూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో నుంచి కొంతమంది వ్యక్తుల యొక్క జీవితాల్లో నుంచి బైబిల్ గ్రంథంలో మరి పాత నిబంధనలోను మరి కొత్త నిబంధనలోను అనేకమైనటువంటి భక్తుల యొక్క జీవితాలు మనం తీసుకోవచ్చు. కానీ చాలా క్లుప్తంగా కొన్ని విషయాలు మాత్రం మనం తీసుకొని, కొంతమంది భక్తులు మాత్రం మనం తీసుకొని, మరి దేవుడు వారిని ఏ విధంగా తన మెల్లని స్వరముతో వారిని ఓదార్చారో, వారిని ఆదరించారనే మాటలను మనం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే అబ్రహాముతో దేవుడు తన మెల్లని స్వరముతో మరి భయపడుకుడి అని ఓదార్చినటువంటి సందర్భాన్ని మనం చూసినట్లయితే ఆదికాండము 15వ అధ్యాయము
ఒకటో వచనం మనం చదివినట్లయితే, ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడము, నీ యొక్క బాహువును అత్యధికము, నీ యొక్క బహుమానం అత్యధికమగనని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే స్వయానా దేవాతి దేవుడు మరి ఈ యొక్క అబ్రహామును తన యొక్క భక్తుడైనటువంటి అబ్రహామును దర్శించి ఇక్కడ ఇస్తున్నటువంటి ఆదరణ ఓదార్పును మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ జరిగిన తర్వాత అనేటువంటి మాటకు మనం పైన అధ్యాయంలో ఏం జరిగిందో మనం తెలుసుకోవాలి. మరి ఈ యొక్క షీనారు రాజు మరి కొంతమంది రాజులను కలుపుకొని మరి ఈ యొక్క సొదొమ మరి పట్టం మీద పడి, సొదొమ గుమ్మర పట్టణాల మీద పడి మరి వాటిని వారందరినీ కూడా దోచుకొని వారందరినీ కూడా వారి యొక్క పట్టణ మరి వారి యొక్క నగరకు వారిని కొనిపోయినట్లుగా వారికి కలిగినదంతా దోచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ సమయంలో ఒక మరి వ్యక్తి తప్పించుకొని ఈ యొక్క వార్తను మరి అబ్రహాముకు తెలియజేసినప్పుడు మరి లోతు మరి యొక్క సొంత బంధువు కనుక మరి ఎంతగానో మరి ఆ రోషము కలిగి తనని మరలా తిరిగి తెచ్చుకుంటానికి, తనకి వారు సంపాదించింది అంతా కూడా తిరిగి వాళ్ళకి ఇవ్వటానికి మరి దాదాపు 318 మందితో మరి వెళ్ళినట్లుగా ఆ యొక్క హీనరాజుని ఆ రాజుతో కలిసి ఎవరైతే 4 ఎవరైతే కలుపుకొని మరి ఎవరైతే మరి ఈ విధంగా వారిని దోచుకుని వెళ్ళారో వారందరి నుంచి విడిపించి మరి మరలా వారికి సంబంధించిన వారికి అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత అదంతా జరిగిన తర్వాత మరి ఆ తిరిగి వస్తున్నటువంటి క్రమంలో మెల్కీజెదెక్ మరి అనేటువంటి మరి యొక్క యాజకుడు తనని ఎదుర్కొన్నప్పుడు అబ్రహాము తనకి దశమ భాగ్యం ఇవ్వటము మరి పెద్దవాడిగా మెల్కీజెదెక్ తన మీద చేతులుంచి ఆస్వాదించినట్లు సందర్భాన్ని ఇది మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ జరిగినటువంటి ఈ యొక్క సందర్భం తర్వాత అబ్రహాము యొక్క మదిలో ఏదో ఒక రకమైనటువంటి భయం అనేది ప్రవేశం ఉండొచ్చు. ఎందుకంటే మరి తన యొక్క బంధువుని అయినటువంటి లోతును విడిపించడానికి మరి తను చేసిన క్రియను బట్టి మరి వారు తర్వాత తదనంతరం కూడా మళ్ళీ ఇటువంటి యుద్ధాలు అనేవి తన మీదకి మరి వస్తాయి అనేటువంటి భయము కానీ, లేకపోతే ఈ విధంగా లోతుకు జరిగినటువంటి పరిస్థితి తనకు కూడా జరగచ్చేమో అనేటువంటి పరిస్థితిని బట్టి తన హృదయంలో ఎక్కడో ఒక రకమైనటువంటి భయము ఉండి ఉండొచ్చు. ఆ పరిస్థితులు అంత మాత్రమే కాకుండా దేవుడు తనకు వాగ్దానం చేసినటువంటి మరి తన ఆకాశ నక్షత్రాల దేవుని తనని అభివృద్ధి చేస్తానన్నాడు, అదేవిధంగా సముద్ర తీరంలోని మరి యొక్క ఇసుక రేణువుల వలె తన యొక్క మరి కుటుంబాన్ని విస్తరింపజేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. కానీ ఇంకనూ అప్పటికీ తనకి ఇంకా మరి ఒక్క కుమారుడు కూడా మరి పుట్టలేదు. వారు మరి దేవుడు చేసిన వాగ్దానం కోసం వారు నిరీక్షిస్తూ ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకవైపున హృదయంలో ఆందోళన, దిగులు, కలవరము, మరొక వైపు నుంచి మరి మరలా తన మీద శత్రువులు ఎక్కడ వస్తారనేటువంటి భయము. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు దర్శనమందు ఇక్కడ అబ్రహాముకు కనపడి యెహోవా వాక్యం అబ్రహాముకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధికమగునని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ పరిస్థితిలో భయాందోళనకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు స్వప్నమందు దర్శనమందు తనకి మరి దర్శించి భయపడకము అని అభయాన్నిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలమైనటువంటి మనము కూడా ఈ యొక్క విశ్వాస పోరాటంలో మనం శత్రువుతో మనం పోరాడుతున్నప్పుడు మరి శత్రువుని మనం జయిస్తూ ఉన్నప్పుడు ఒక శోధన నుంచి ఒక శోధన మనం జయించుకుంటూ ముందుకు కొనసాగిపోతూ ఉన్నప్పుడు మరి వాడు గర్జించు సింహం వలె మనల్ని ఇంకా పడద్రోయటానికి మనము జయించిన దానికంటే ఇంకా పెద్ద సమస్యను మన మీదకి తీసుకొచ్చి మన నిత్యము కూడా భయపెడుతున్నటువంటి పరిస్థితిలో మనము భయపడకుండా దేవుడు నిత్యము మనల్ని మనకి తోడుగా ఉన్నాడని, దేవుడు మనకి అభయం ఇస్తున్నాడు కాబట్టి నిత్యము మనం వా యొక్క శత్రువు యొక్క తంత్రాలకు భయపడకుండా ఈ యొక్క విశ్వాసయాత్రలో ముందుకు కొనసాగినప్పుడు ఎనలేనటువంటి దేవుని యొక్క ఓదార్పుని మనం మన యొక్క విశ్వాస జీవితంలో, ఈ యొక్క విశ్వాస ప్రయాణంలో మనం రుచి చూడగలుగుతామని తెలుసుకోవాలి. కాబట్టి మొట్టమొదటిగా ఇక్కడ అబ్రహాము ఆ యొక్క తన యొక్క పరిస్థితిలో మరి తన యొక్క భవిష్యత్తు గురించి కానీ, లేకపోతే తనని ఎదుర్కోబోతున్నటువంటి శత్రువు గురించి భయంతో నిండినప్పుడు
దేవుడు దర్శనమందు తనకు దర్శించి తనను ఓదార్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజున మీ యొక్క భవిష్యత్తు గురించి కానీ, మీరు ఎదుర్కోబోయే శత్రువుల గురించి కూడా మీరు కూడా మరి దిగులు చెందుతున్నట్లయితే, భయపడుతున్నట్లయితే, ఈ రోజున దేవుడు మిమ్మల్ని ఓదార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని మనం తెలుసుకోవాలి. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే, ఇస్సాకును కూడా దేవుడు తన యొక్క మెల్లని స్వరముతో దేవుడు ఓదార్చినటువంటి సందర్భాన్ని మనం చూడగలుగుతాం. ఆది కాండము ఇరవై ఆరో అధ్యాయము ఇరవై నాలుగో వచనం మనం చదివినట్లయితే, ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమాయను, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నేను నీకు తోడై ఉన్నాను, గనుక భయపడకుము. నీ దాసుడైనటువంటి అబ్రహామును బట్టి నిన్ను ఆస్వదించి నీ సంతానమును విస్తరింపజేస్తుందని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా ఇస్సాకుకి తన భయములో కూడా ఇక్కడ కూడా నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుమని ఇక్కడ కూడా దేవుడు తన యొక్క సేవకులని, తనని సేవించేవారిని, ఆరాధించేవారిని ఓదారుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఇస్సాకు యొక్క జీవితంలో సందర్భం ఏంటంటే, ఆ ముందు అధ్యాయంలో మనం చూసినట్లయితే, మరి అబ్రహాము దినాల్లో లాంటి కరువు, మరొక కరువు వచ్చినప్పుడు మరి యొక్క ఇస్సాకు గెరారు మరి దేశానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ నివాసం చేస్తున్నప్పుడు మరి తన యొక్క భార్య ఎంతగానో మరి అందంగా ఉన్నదని భావించి ఆ యొక్క ఇస్సాకు యొక్క భార్యను మరి రాజైనటువంటి అబిమెలెకు తన యొక్క రాజనగర్లో చేర్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు మరి అద్భుత రీతిగా అక్కడ మరి తన యొక్క భార్యను మరలా ఇస్సాకుకు అప్పగించినట్టుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క మరి వారి యొక్క గర్భములన్నీ కూడా, తన యొక్క సేవకుల యొక్క గర్భములన్నీ కూడా మరి ఆ రాజు యొక్క అభిమలేక యొక్క మరి ఆ యొక్క సంస్థానంలో ఉన్నటువంటి గర్భములన్నీ కూడా మూసివేసినట్లుగా ఆ దేవుని యొక్క ఆస్తము బలముగా వారి మీద ఉన్నందున, మొత్తినందున మరి దేవుడు అక్కడ మరి ఇస్సాకు ద్వారా ఇది జరిగిందని, మరి ఈ యొక్క అబద్ధము ఈ విధంగా తన యొక్క భార్య తన యొక్క సహోదరుని చెప్పడం ద్వారా ఈ విధంగా జరిగిందనే సత్యాన్ని మరి ఇవన్నీ తెలియజేసిన తర్వాత మరి అక్కడ ఆ రీతిగా మరి ఎందుకు నీవు మాకు ఇలాగ చేసావని మనస్తాపడి మరలా తన యొక్క భార్యను తనకు అప్పగించినప్పుడు, మరి అదంతా జరిగిన తర్వాత మరలా నీవు మాకంటే బలవంతుడువు, మా మధ్య నీవు నివసించద్దు అని ఇస్సాకుని మరి పంపివేసాము, మా దగ్గర నుంచి వెళ్ళిపోమని చెప్పినప్పుడు మరి ఆ యొక్క గెరారు మరి ఆ యొక్క గవని యొద్దకు వచ్చి అక్కడ గుడారం వేసి అక్కడ తవ్వినట్లుగా మొట్టమొదటి బావి తవ్వినట్లుగా మనం చూస్తున్నాం. కానీ అక్కడ నీళ్లు మరి తనకు దొరికినాయి, కానీ ఫిలిస్తీన్లు వచ్చి ఆ బావులను పూడ్చివేసినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత మరి ముందుకు వెళ్ళిన తర్వాత మరలా ఇంకో బావితోయినప్పుడు అక్కడ వారికి దేవుడు మరి శత్రువు రావకుండా ఎడమ కలగ చేసినందుకు అక్కడ రెహబోతు అక్కడ మరి అని అక్కడ నామకరణం చేసిన తర్వాత అక్కడ ఆ పరిస్థితిలో మరి తనకి కలిగినదంతా కూడా, జరిగిందంతా కూడా ఆ కరువు దినాల్లో, ఒకవైపు కరువు పరిస్థితులు, మరోవైపు మనం చూసినట్లయితే మరి ఆ ఏ విధంగా మరి ఈ యొక్క ఫిలిస్తీన్లు తనకు చేసిన మరి ఏ విధంగా ఆ బావులను పూడ్చివేసి ఏ విధంగా తనకు చేసినటువంటి హాని నష్టం అంతటినీ తలుచుకొని ఒకవైపున తనని బా దిగులులో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు దేవుడు తన యొక్క అభయ హస్తాన్ని చాపి తన యొక్క మెల్లని స్వరంతో ఇక్కడ ఓదార్స్తున్నట్లుగా మనం చూస్తున్నాం. యెహోవా అతనికి ప్రత్యక్షమాయను, నీ తండ్రి అయిన అబ్రహామునకు దేవుడును నేను నీకు తోడయ్యున్నాను, నీకు గనుక భయపడుకోమని ఇక్కడ తనని ఓదార్స్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజున ప్రియ దేవుని సంగమా, మనము కూడా మనము నిండుకున్నటువంటి పరిస్థితుల గురించి మనము కూడా ఈ రీతిగా మరి మనం ఎదుర్కొన్నటువంటి కరువు కాలాలను బట్టి మనము కూడా కొన్ని సందర్భాల్లో ఏ విధంగా రేపు మనం పోషింపబడాలని మనం ఆలోచన చేస్తున్నామేమో. ఇక్కడ ఆ పరిస్థితుల్లో మరి ఇస్సాకుని దేవుణ్ణి హత్తుకుని దేవుని ఆరాధించేటువంటి, దేవుని అందరి భయభక్తులు కనపరిచేటువంటి ఇస్సాకుని ఇక్కడ మనం చూసినట్లయితే ఓదార్చి ధైర్యపరిచినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అబ్రహాముని మరి ఆదరించినట్లుగా, ఓదార్చినట్లుగా ఇస్సాకును ఓదార్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అదేవిధంగా మరి యాకోబును కూడా మనం చూడగలుగుతాం, దేవుడు తన మెల్లని స్వరంతో ఓదార్చినటువంటి సందర్భాన్ని మనం చూడగలుగుతాం. ఆదికాండము 46:3 మనం చదివినట్లయితే, ఆయన నేనే దేవుడను, నీ తండ్రి అయినటువంటి దేవుడను ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను అని ఇక్కడ చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే
మరి దేవాతి దేవుడు ఇక్కడ మరి అభయాన్ని ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా మరి దేవుడు ఏ విధంగా యాకోబుని ధైర్యపడి నీ తండ్రి అయినటువంటి మరి నీ దేవుడను మరి ఐగుప్తు వెళ్ళుటకు భయపడకము అని ఇక్కడ దేవుడు అభయాన్నిస్తున్నట్టుగా, అంటే తన యొక్క పరిస్థితిలో తను ఎదుర్కొన్నటువంటి మరి తన యొక్క సహోదరుని మరి ఎదుర్కొంటానికి మరి వెళ్తున్నప్పుడు ఆ పరిస్థితిలో మరికి తనకి కలిగినటువంటి ఆ భయాందోళనలో కూడా దేవుడు మరి తనని అభయమిచ్చినట్లుగా ఇక్కడ ధైర్యపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం చూస్తున్నట్లయితే రెండో మరి దినోత్తాంతాల్లో కూడా 20వ అధ్యాయంలో కూడా అక్కడ యెహోషాపాతును కూడా మరి ఆ దేవాతి దేవుడు తన యొక్క మెల్లని స్వరంతో ఓదార్చినట్లుగా మనం చూస్తున్నాం. గొప్ప శత్రు సమూహం ఆయన మీదకి దండెత్తి వస్తూ ఉన్నప్పుడు ఎంతగానో భయపడిపోయాడు. మరి దేవుని యొక్క సన్నిధిలో ఉపవాస దినాన్ని ప్రకటించి యూదా వారందరూ కలిసి దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసం ఉండి దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టినప్పుడు మరి ఆ యొక్క లేవీడైనటువంటి యహజీయేలు మీదకి దేవుని యొక్క ఆత్మ దిగిరావటం, అతన్ని ధైర్యపరచడం, ప్రోత్సాహపరచడం, మరుసటి దినాన వారి యుద్ధ సన్నద్ధులై వారందరూ ఈ యొక్క మరి అమ్మోనీయుల మీద, మేయునీయుల మీద, మరి వీరి మీదకి దాడి చేయడానికి, శత్రువుల మీద దాడి చేయడానికి వారు పూనుకున్నట్లు సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు వారందరినీ సిద్ధపరిచినప్పుడు మరి అక్కడ దేవుడు మరి ఆ ముందరు దినాన ఏ విధంగా మరి ప్రవక్త అయినటువంటి హాజీయల్ ద్వారా ఏ విధంగా వారిని ధైర్యపరిచాడు యూదా జనంగానంతటిని, మరలా ఆ యొక్క యుద్ధరంగంలో ఉన్నటువంటి యొక్క యూదులందరితో కూడా యుద్ధానికి బయలుదేరుతున్నటువంటి వారందరితో కూడా యెహోషాపాతు మరి వారందరితో చెప్తున్న మాట ఏంటంటే మరి వారిని భయపడద్దు, ధైర్యంగా ఉండమని చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యుద్ధంలో పోట్లాడవలసినది నిమిత్తము లేదు. యూదావార్లారా, యెరూషలేము వార్లారా, మీరు యుద్ధ పంతులు తీర్చి నిలబడిని మీతో కూడా ఉన్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడుకుడి, జడివికుడి, రేపు వారి మీదకి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండునని ఇక్కడ మరి ధైర్యాన్ని మరి తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ. కాబట్టి మన జీవితాల్లో కూడా ప్రతి దినము కూడా మనము మన యొక్క శత్రువుతో మనము ఎన్నో పోరాటాలు మనం పోరాడుతూ ఉంటాం. ప్రతి దినము కూడా ఒక పోరాటమే మన జీవితాల్లో. ప్రతి దినము కూడా దేవుడు మన యొక్క దినచర్య ప్రారంభించి దేవుని యొక్క సన్నిధిలో మనం మోకరించి, ప్రభువా ఈ దినచర్య నీ సహాయంతో నీ నామములో మేము ప్రారంభిస్తున్నాను ప్రభువా అని ఎప్పుడైతే మనము ఆయన నామములో మనం ప్రారంభిస్తామో ఖచ్చితంగా మన యొక్క భయాందోళన అన్నింటినీ కూడా తొలగించి మనకి ఓదార్పును దయచేసి ధైర్యంతో నింపి మనని భయపడకుండా ఆయన సహాయంతో, ఆయన యొక్క అభయహస్తానితో మనం నడిపిస్తూ మనకి జయాన్ని అనుగ్రహిస్తాడు అని తెలుసుకోవాలి. ఇక్కడ వారు ఏమాత్రము కూడా కేవలం స్తుతుల ద్వారానే మరి వారందరూ కూడా మరి వారి వారి మధ్యన మరి మరి మాటుగాండ్రను పెట్టి వారిని ఒకరొకరు హతమార్చుకునేటట్టు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితాల్లో కూడా మనము ఈ యొక్క పాత్రబంధన కాలంలో అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ, అదేవిధంగా యెహోషాపాతు కానీ, అనేక మంది భక్తులు, ఎంతోమంది దేవుని అందులో భయభక్తి కనబరిచిన రాజులే కానీ లేకపోతే తన భక్తులందరూ కూడా ఆయన మీద ఆనుకుని ఆయన ఆరాధించేవారుగా ఉన్నప్పుడు దేవుడు వారి యొక్క భయాందోళనలో వారికి నెమ్మదిని దయచేసి వారిని ఓదార్చినట్లుగా, ఆదరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి కొత్త నిబంధనలో కూడా మనం గమనించినట్లయితే కొత్త నిబంధనలో కూడా మనం కొన్ని సందర్భాలు మనం చూడగలుగుతూ ఉన్నాం. మరి వారిని ధైర్యపరిచినటువంటి సందర్భాన్ని మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మరి లూకాసు వార్తలో కూడా 1:28-30 ఇక్కడ మరి భయాందోళనలో మరి దూత మరియకు ప్రత్యక్షమై ఈ విధంగా దయాప్రాప్తురాలా నీకు శుభమని చెప్పి మరి శుభవర్తమానం తీసుకొచ్చినప్పుడు ఆ వర్తమానం ఏంటో అని భయపడింది. ఈ విధంగా పరిశుద్ధాత్మ ద్వారా నీవు మరి గర్భము దాలుస్తావు, మరి ఆయనకి మరి నీవు ఇమ్మానుయేల్ అని పేరు పెడతావు అని విషయాలన్నీ చెప్తున్నప్పుడు ఆమెలో మరి ఆ భయం ఆవరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ అక్కడ దూత వచ్చి ఆ భయాన్ని తొలగించి అక్కడ ఓదార్పుని, ధైర్యాన్ని కలుగజేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆ దూత కలుగజేసిన ఆ ధైర్యాన్ని, దేవుడు మరి దూతను పంపించి కలుగజేసిన ధైర్యాన్ని బట్టి ఎన్ని అవమానాలైనా భరించడానికి ఆమె సిద్ధపడింది, ఆమె మనసును సిద్ధపరచుకుంది. లోకరక్షకుని భూమి మీదకి తీసుకురావడానికి ఆమె ఎన్ని అవమానాలైనా కానీ మరి హింసలైనా భరించడానికి మనసును సిద్ధపరచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా మరి మన బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే పేతురు కానీ, అదేవిధంగా పౌలు భక్తులు కానీ వీరందరూ కూడా
మరి సువార్త ప్రకటిస్తున్నందుకు అనేక మంది మరి తిరుగుబాటు చేసినట్లుగా అనేక సందర్భాల్లో దేవుని యొక్క సువార్తను ప్రకటించకుండా ఆటంకపరిచిన సందర్భాలు ఎన్నో మనం చూస్తూ ఉన్నాం. ఆ పరిస్థితులన్నింటిలో కూడా దేవుడు వారిని దర్శనమందు స్వప్నమందు కనపరిచి మరి దేవుడు వారిని ఓదార్స్తూ మరి వారు కృంగిపోకుండా కృశించిపోకుండా ఈ యొక్క సేవలో ముందుకు కొనసాగడానికి వారిని ఓదార్చిన సందర్భాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలమైనటువంటి మనల్ని నిత్యము కూడా ఆయన ఆరాధించేటువంటి వారిని, మనము సేవించే దేవుడు, మనం ఆరాధించే దేవుడు ఆయన నిత్యము కూడా మనల్ని ఓదారుస్తూనే ఉంటాడని మనం తెలుసుకోవాలి. దీన్ని బట్టి మనము దేవుడు ఎందుకు ఓదారుస్తున్నాడని మనం ఆలోచన చేస్తే, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక, ఆయన మన పట్ల ప్రేమను కనపరుస్తున్నాడు కనుక, అందుకే మనని ఆయన ఓదారుస్తున్నాడే మనం తెలుసుకోవాలి. కాబట్టి దేవుడు నిత్యము కూడా శాశ్వతమైన ప్రేమతో నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ భక్తులందరినీ దేవుడు ఏ విధంగా తన మెల్లని స్వరముతో, ఏ విధంగా వారు భయాందోళనలో, దిగుల్లో ఉన్నప్పుడు, ఆందోళనలో ఉన్నప్పుడు, కలవరంలో ఉన్నప్పుడు, అక్కర్లో ఉన్నప్పుడు దేవుడు ఏ విధంగా వారిని ఓదార్చాడు, వారిని ధైర్యపరిచాడు, వారిని ప్రోత్సహించాడు, వారిని పురుకొల్పాడు, అదే రీతిగా మన జీవితాల్లో కూడా మనం ఎదుర్కొనేటువంటి ప్రతి ఒక్క జీవిత ఆటుపోట్లో దేవుడు ఆయన మనకు తోడుగా ఉంటాడని, మనని ఆయన మెల్లని స్వరముతో భయపడకూడని, నిత్యము కూడా భయపడకూడి భయపడకూడని మనకి అభయాన్నిస్తూ, మన వెన్నంటే ఉంటూ, మనకి ధైర్యాన్ని చేకూరుస్తూ, మనని ప్రోత్సాహపరుస్తూ ఆయన నడిపిస్తూ ఉన్నాడు కనుక, కాబట్టి ఆ యొక్క మరి విశ్వాసము చొప్పున ఆ యొక్క విశ్వాసముతో దేవునిలో ముందుకు కొనసాగేటువంటి వారుగా ఉండాలని ప్రోత్సహిస్తూ, మరి ఆ మీరు కూడా కృంగిపోకుండా కృశించిపోకుండా దేవుని మీద ఆనుకొని దేవుని ఆరాధించేవారుగా, సేవించేవారుగా మనసును నిలుపుకొని దేవుని యొక్క ఎనలేని ఆదరణ ఓదార్పును పొందుకొని ఈ యొక్క విశ్వాసయాత్రలో జయ జీవితం జీవించేవారుగా ఉండాలని ప్రోత్సహిస్తూ, దేవుడి మాటలు మన వినికిను ఆస్వాదించి దీవించి మన జీవితాల్లో వర్ధల చేసి ఫలింపచేయనుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడు అయిన దేవ యేసయ్య, మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు రాజా. అవును ప్రభువా, మేము కూడా అనేక పర్యాయాలనైనా తండ్రి, మరి మీ సన్నిధిలోనైనా తండ్రి, మేమందరమునైనా తండ్రి నాయన ఎన్నోనైనా తండ్రి శ్రమలు గుండా, ఇబ్బందులు గుండా, శోధనలు గుండా, వేదనలు గుండా, బాధలు ఇరుకులు గుండా నాయన తండ్రి మేము నాయన తండ్రి నాయన మరి ప్రవేశించే వారంగా ఉంటూ ఉంటాం ప్రభువా. మరి నాయన పరిస్థితుల్లోనైనా తండ్రి మిమ్మల్ని సేవించే వారిని మీరు విడిచిపెట్టకుండా మీ యొక్క అభయాన్ని నాయన తండ్రి మాకు నాయన అందిస్తూ, నాయన తండ్రి మీ యొక్క నాయన అలేని బాహున్ మాపై చాపినైనా నిత్యము మీ మెల్లని స్వరముతోనైనా మమ్మల్ని ఓదార్స్తూ, మమ్మల్ని బలపరుస్తూ, పురికొల్పుతూ నాయన నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన తండ్రి మా జీవితకాలం అంతయు మేము నాయన మిమ్మల్ని ఆనుకొని మీలో నాయన తండ్రి మేము మిమ్మల్ని సేవిస్తూ, నాయన తండ్రి మిమ్మల్ని నాయన తండ్రి నాయన ఘనపరుస్తూ, నాయన తండ్రి మీలో నాయన ముందుకు కొనసాగటానికి కృప దయచేయమని వేడుకొనిచున్నాం. మరొక పర్యాయం నాయన తండ్రి మరి ప్రార్థన అవసరతలు కోరిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేర్వలసిన మీ చేతులుగా అప్పగిస్తున్నాను ప్రభువ. వారి జీవితాల్లో ఉన్నటువంటి కష్టాల నుండి, ఇబ్బందుల నుండి, శ్రమల నుండి, శోధన నుండి, వేదన నుండి, బాధల నుండి, ఇరుకుల నుండి, అనారోగ్య పరిస్థితుల నుండి, ఆర్థికమైన ఇబ్బందుల నుండి నాయన సర్వశక్తి కలిగిన యేసు నామంలోని బిడ్డలకినైనా మీరే నాయన విడుదల విమోచన కలగజేసి ఆత్మీయమైనటువంటి మేళతోని బిడ్డలు మీరే తృప్తిపరచమని వేడుకొనిచున్నాం ప్రభువ. నీ సన్నిధి కాంతిని నాయన బిడ్డలపై మీరే ప్రసరింపచేయమని వేడుకొనిచున్నాం రాజా. మీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువ. నాయనా మరి ఈ రోజంతట్లోనైనా మీ యొక్క సన్నిధి కాంతిని మాపై ప్రసరింపచేసి ఏ కీడు ఆపద దరిచేరనీయకుండా నాయన తండ్రి మీరే మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి మమ్మల్ని ప్రోత్సహిస్తూ, ఓదార్స్తూ, ఆదరిస్తూ నాయన ముందుకు కొనసాగే భాగ్యం దయచేయమని ప్రార్థన యేసునామని అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మదేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము ఎందరైతే వాక్యంను వీక్షించి ప్రార్థనలు ఏకీవిస్తున్నారో వారందరికీ, వారి కుటుంబ సభ్యులకు, ఈ ప్రపంచంలో నివసిస్తున్న సార్వత్రిక సంఘం అంతటికీ దేవుని యొక్క సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడైండునుగాక. ఆమెన్. 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 గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. ఈరోజు అంతట్లో దేవుని యొక్క సన్నిధి కాపుదల తోడ్పాటు దేవుడు మనకు తోడయించి మనం నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ వందనాలు.